షాద్ నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రీ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డీటీసీపీ అప్రూవ్ లేవు విశాఖలో తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ప్రజలు టీడీపీకి పట్టం కడుతూ వచ్చారు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా మూడుసార్లు సార్లు వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలని వైసీపీ ఫ్యాన్ పార్టీ కుట్రలకు తెరలేపింది గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా రెపరెపలాడితే విశాఖ సిటీలో మాత్రం చతికిలబడింది విశాఖ నగరంలో ఉత్తర దక్షిణ పశ్చిమ తూర్పు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు అప్పటి నుంచి ఎలాగైనా విశాఖ సిటీలో టీడీపీని దెబ్బతీయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు గెలిచిన టీడీపీ అభ్యర్థులను తమ పార్టీలోకి వచ్చేలా అన్ని ప్రయత్నాలు చేశారు అయితే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ నుంచి వైసీపీ తీర్థం తీసుకున్నారు విశాఖలో మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం అధికార పక్షం బెదిరింపులకు ఒత్తిళ్లకు తలొగ్గకుండా సైకిల్నే నమ్ముకున్నారు అయితే విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి టీడీపీకే పట్టం కడుతోంది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున ఇదే నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని ఓడించడానికి వైసీపీ తనకున్న అన్ని వనరులను వాడుకుంటోంది అయినా సరే నమ్మకం కుదరకపోవడంతో భారీగా ఓట్లు గల్లంతుపై దృష్టి పెట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇందులో భాగంగానే అన్యాయంగా ఈ నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు ఎటువంటి విచారణ జరపకుండా తీసేశారని అంటున్నారు ఇలా ఓట్లు గల్లంతైన వారు అందరూ టీడీపీ సానుభూతి పర్లేయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటే ఓట్లు గల్లంతు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు ముప్పై వేలు నలభై వేలు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీ అయినా సరే ఒకరి ఒకరి అసెంబ్లీ కాన్స్టిట్యులో ముప్పై వేలు నలభై వేలు ఓట్లు బోగస్ ఓట్లు చేరిస్తే ఇంకేందుకు గెలిచేసినట్టే కదా ఎవరన్నా జాతకలరా భారతదేశంలో ఎవరో జాతర నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు నిరూపించండి ఏదో ఓట్ల పది ఓట్లంటే ఏదో జరగకూడదు జరగవచ్చు దాని గురించి కాదు ముప్పై వేలు నలభై వేలు బాగస్ నేను మరి అర్థం పద్దం లేదు మాట్లాడదానికి కూడా ఒక అర్థం ఉండాలి ఉన్నాను వాళ్ళు చెప్పారు విత్ ప్రూఫ్ కలెక్టర్ గారికి ఇచ్చారా ఇవ్వలా నేను విత్ ప్రూఫ్ వాటర్ లిస్టు రెండు వేల ఇరవై మూడు మే ముప్పై ఒకటి వచ్చిన కొత్త లిస్టు ఫ్రెష్ లిస్టు తీసుకుని మా నాయకుల కార్యకర్తలు డోర్ టు డోర్ సర్వే చేసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం మా ఓట్లు గల్లంత అవ్వడానికి కారణమైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు గట్టిగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మా ఓటు వచ్చే వరకు ఎంతటి ఎంత దూరమైనా వెళ్ళి మా ఓటు సాధించుకుంటామని మా ఏరియా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఎక్కువండి మొత్తం పదకొండు వందల పంతొమ్మిదిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ సానుభూతి పరులే తూర్పు నియోజకవర్గంలో భారీ స్థాయిలో దొంగ ఓట్లు చేర్చారు అని వైసీపీ నేతల ఆరోపణలను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తీవ్రంగా ఖండించారు అలా భారీ సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయటం ఎవరికైనా సాధ్యమా అని ప్రశ్నించారు వైసీపీది అర్థం పర్థం లేని విమర్శ అన్నారు తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లున్నాయని గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలు అందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయారని అన్నారు కానీ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు సుమారు నలభై వేలు గల్లంతు చేశారని అన్నారు ఇదే అంశాన్ని ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామని చెప్పారు జాబితా నుంచి ఓటర్లను తొలగించినప్పుడు కనీసం ఎందుకు తొలగించారో వారికి కారణం చెప్పకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దశాబ్దాలుగా ఒకే చిరునామాలో ఉన్న ఓట్లు తొలగించారు అని మండిపడ్డారు అక్రమంగా ఓట్లు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు